హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు తెలంగాణ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ వచ్చేసి కాలేజ్లో ఫిజికల్గా ఎప్పటి నుండి రిపోర్ట్ చేయాలి అంటే మీరు కాలేజ్కి ఎప్పటి నుండి వెళ్ళొచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్కి ఏం చెప్పారు ద క్యాండిడేట్ హాస్ టు రిపోర్ట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ హ్యాండ్ ఓవర్ టు ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికెట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చారో ఏం చెప్పారు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మీరు మీ కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో వచ్చేసి జిరాక్స్ సర్టిఫికెట్స్ అండ్ ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయమని చెప్పారు సో కాలేజ్లో ఏ సర్టిఫికెట్స్ అడుగుతుందో ఆ సర్టిఫికెట్స్ ఇవ్వండి ముందు రోజు వెళ్ళేటప్పుడు మీరు ఒక జిరాక్స్ కాపీస్ టూ త్రీ సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసి పెట్టుకోండి ఒకవేళ ఒరిజినల్ తీసుకుంటే మళ్ళీ మీకు ఎప్పుడైనా కావాలి అంటే కాలేజ్ వాళ్ళు ఇవ్వరు కనుక టూ త్రీ సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకోండి అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్ టీసీ అండ్ ఫోటోస్ ఆధార్ కార్డు వీటన్నిటిని తీసుకొని వెళ్ళి కాలేజ్లో అక్కడ అడ్మిషన్ ఉంటుంది కదా అడ్మిషన్ది అందులో అడిగితే ఏమేం తీసుకుంటామనేది వాళ్ళు చెప్తారు నెక్స్ట్ అనేది మీరు మీ యొక్క కాలేజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ఫేస్ స్టూడెంట్కి సో మరి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది మరి ఎప్పటి వరకు రిపోర్ట్ చేయాలి అంటే సెవెంత్ పాయింట్ చూడండి ద క్యాండేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఇన్ ఎ పర్సన్ ఎట్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ కాలేజ్ ఆర్ బిఫోర్ ట్వంటీ ఎయిత్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఇరవై ఎనిమిదవ లోపు మీరు మీరు మీకు వచ్చిన కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ట్వంటీ ఎయిట్ తర్వాత మళ్ళీ ఒకసారి మనకు కౌంట్ అయితే చూడడం జరుగుతుంది ఎవరెవరు జాయిన్ అయ్యారు ఇంకొవ్వరు జాయిన్ కాలేదు ఎన్ని సీట్స్ మిగిలాయనే డేటా తీసుకొని స్పాట్ అడ్మిషన్ కానీ మనకు స్పెషల్ కౌన్సిలింగ్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ మీరు మీ కాలేజ్కి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్లోపు వెళ్ళండి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి కాలేజ్లో ఏం చెప్తే ఆ కాలేజ్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి ఇక్కడితో కౌన్సిలింగ్ వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మీరు మీ కాలేజ్ వాళ్ళు చెప్పినట్టే ఫాలో అవ్వాల్సి ఉంటుంది వీడియోని లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్